సినిమాలు ఇక సైడే పోవాల్సిందే. ఒక్క హీరోతో సినిమా అంటే ఆడియన్స్ ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆడియన్స్కి ఒక్క హీరో సరిపోవడం లేదు. ఒక్క స్టార్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం, ఎగ్జైట్ చేయడం కష్టమైపోతుంది మేకర్స్కి. అందుకే ఒక్కొక్కరిని కాకుండా అందరినీ కలిపి సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేస్తున్నారు మన డైరెక్టర్లు. మరి యూనివర్స్లు ఎంతవరకు ప్లస్, ఎంతవరకు మైనస్? సింగిల్ హీరోతో సినిమాలు వచ్చే రోజులు పోయాయి. ఎక్కడ చూసినా మల్టీ స్టారర్ మూవీసే కనిపిస్తున్నాయి. వేల కోట్ల బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, నెవర్ బిఫోర్ మేకింగ్ టేకింగ్తో సినిమాలు రాబోతున్నాయి. అలా అని ఒకరిద్దరు హీరోలు కాదు, స్టార్ హీరోలందరినీ కలిపేసి యూనివర్స్ మూవీస్ చేస్తున్నారు. అలా ఎల్సీ యూనివర్స్లో భాగంగా థియేటర్లోకి వచ్చింది లియో. లోకివర్స్, లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్గా ఇప్పటికే పాపులర్ అవుతున్నాయి ఈ డైరెక్టర్ సినిమాలు. కార్తీతో ఖైదీ మూవీ చేసిన లోకేష్ ఆ సినిమాకి సీక్వెల్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ఖైదీ టూకు సీక్వెల్తో పాటు కమల్ హాసన్, కార్తీ, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్లో విక్రమ్ మూవీ చేశారు. అసలు విక్రమ్ మూవీ చూస్తేనే కానీ అంతకుముందు లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్ సినిమాల్ని లింక్ చేశాడని అర్థం కాలేదు. ఇప్పుడు విక్రమ్ టూ కూడా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉంది. దీనికి తోడు ఈ యూనివర్స్లో లియో మూవీని కూడా ఈ సిరీస్తో వేరే మూవీకి లింకప్ చేశాడు లోకేష్. యూనివర్స్ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ దానికి తగినట్టు స్టోరీ లింకప్ చేసే టైంలోనే తడబడ్డాడు లోకేష్. యూనివర్స్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి బిజినెస్ జరగడానికి ఫుల్ బజ్, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడానికి ప్లస్ అవుతోంది, కానీ లియో విషయంలో మాత్రం ఈ లైన్ ట్రాక్ తప్పిందని అంటున్నారు ఆడియన్స్. తమిళ్లోనే కాదు, కన్నడలో సాలిడ్ మల్టీవర్స్తో వస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే కేజీఎఫ్లో రెండు సినిమాలు తీసి ఇండియన్ సినిమా షాక్ అయ్యే కలెక్షన్లతో తన సత్తా చూపించారు. ఫస్ట్ పార్ట్ హిట్కే ఆశ్చర్యపోతున్న టైంలో 1200 కోట్లకు పైగా కలెక్షన్లతో సెకండ్ పార్ట్తో ఆదరగొట్టారు ప్రశాంత్ నీల్. త్వరలో కేజీఎఫ్ థర్డ్ పార్ట్ కూడా సెట్స్ మీదకెళ్లబోతోంది. కేజీఎఫ్ 5 పార్టులుంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ప్రొడ్యూసర్స్ హోంబలే ప్రొడక్షన్స్. కేజీఎఫ్ సిరీస్లో యష్ ప్లస్లో మరో హీరో రావచ్చని, ఆ లిస్ట్లో ప్రభాస్ కూడా ఉండొచ్చని మరో హింట్ కూడా ఇచ్చారు. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్తో సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్లుగా కేజీఎఫ్, సలార్ కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ చేసే ఛాన్స్ ఉందని, ఆ రేంజ్లో స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని టాక్. సలార్ కూడా 2 పార్టులుగా తెరకెక్కుతోంది. తెలుగులో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్లో భాగంగా మల్టీవర్స్ స్టార్ట్ చేశారు శైలేష్ కొలను. హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్గా తెరకెక్కుతున్న హిట్ మూవీ ఫస్ట్ కేసుని విశ్వక్ సేన్ సాల్వ్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. హిట్ తర్వాత సెకండ్ కేసు సాల్వ్ చేసి అడవి శేష్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. గ్రిపింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన హిట్ సిరీస్లో థర్డ్ పార్ట్గా నాని హీరోగా కనిపించబోతున్నారు. ఈ సిరీస్లో కనీసం 7-8 సినిమాలు చేస్తున్నట్టు, లాస్ట్ మూవీలో ఈ హిట్ మూవీస్లో చేసిన హీరోలందరినీ సమప్ చేసి మల్టీవర్స్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శైలేష్. శైలేష్ హిట్ సిరీస్ కాకుండా లేటెస్ట్గా వెంకటేష్తో సైంధవ్ మూవీ స్టార్ట్ చేశారు. ఇది కూడా యాక్షన్ ఎంటర్టైనరే. హిట్ సిరీస్ కాకపోయినా శైలేష్ ప్యారలల్గా చేస్తున్న ఈ మూవీని కూడా హిట్ సినిమాటిక్ యూనివర్స్లో పార్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.